జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ్యసభకు వెళ్ళబోతున్నారట ఆయన కేంద్ర మంత్రి కూడా అవ్వబోతున్నారట మెగాస్టార్ చిరంజీవి కూడా రాజ్యసభకు వెళ్తారట ఈయనక్ కూడా కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ ఉందట అసలు సాధ్యమయ్యే వ్యవహారాలేనా ఇవి ఇద్దరిలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఉందంటే అదో లెక్క ఒక సాధారణ నటుడి స్థాయి నుండి జనసేన పార్టీ పెట్టి నేడు రాజ్యసభకు వెళ్లేంత స్థాయి వరకు మంచి గుర్తింపును సంబంధించుకున్న మన పవర్ స్టార్ గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు కొన్ని కోట్ల మందికి పూనకం వస్తుంది ఎందుకంటే ఈ పేరులోనే పవర్ ఉంది ఆయన మాటలోనే పవర్ ఉంది ఎందుకింత ప్రేమ అంటే సమాజం అంటే ఆయనకు అమితమైన ప్రేమ ఉంది అంతకు మించి పిచ్చి ఉంది అందుకోసం తన ఆలోచనల్ని నిజంగా మార్చిన భావకుడతడు అభిమానం అనే పదాన్ని భక్తి స్థాయికి తీసుకెళ్లినటువంటి ట్రెండ్ సెట్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని కోట్ల మందికి దేవుడు అయితే ఇంతటి అభిమానం ఆయనకు సినిమాల వల్లనే వచ్చిందా టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో అతను సౌత్ ఇండియన్ హీరోల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాట ఒక సంచలనం హిట్స్తో సంబంధం లేకుండా రోజు రోజుకి పెరుగుతున్న ఫ్యాన్స్ని చూస్తేనే ఇది అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ పూర్తిగా శాఖాహారి పవన్ కళ్యాణ్కి షూటింగ్ లేనప్పుడు హైదరాబాద్ చివరిలో ఉన్న తన ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు ఆయన చాలా సందర్భాల్లో తన సినిమాల్లోకి రాకపోతే వ్యవసాయం చేసేవాడని కూడా చెప్పారు యాడ్స్ చేయడం తనకిష్టం లేదని డబ్బు కోసం ఏది పడితే అది చేయనని నిరూపించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇందుకు ఉదాహరణగా గతంలో పెప్సీకి అంబాసిడర్గా ఉన్నప్పుడు అందులో కెమికల్స్ ఉన్నాయని వార్తలు రావడంతో దాని నుండి తప్పుకున్నారు పవన్ కళ్యాణ్ అప్పటి నుండి ఇప్పటిదాకా ఎటువంటి యాడ్స్ నటించలేదు తన సినిమాల్లో పాత్రలు కథానుసారంగా మందు సిగరెట్ తాగడం తప్ప తను అలాంటి పాత్రల్లో కనిపించిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ ఖుషి తర్వాత అటువంటి పాత్రలు చేయలేదు గబ్బర్ సింగ్లో సిగరెట్ పట్టుకొని ఉంటాడే తప్ప కాల్చడు దానికి ఒక మాట కూడా చెప్తాడు మానేయడం అంటే పారేయడం కాదురా పక్కన ఉన్నా తాగపోవడం అని షూటింగ్ సెట్లో పవన్ కళ్యాణ్ చాలా సరదాగా ఉంటాడు ఎవరైతే తనతో వర్క్ చేస్తూ ఉంటారో వారందరినీ కూడా కలుపుకొని పోతూ వారితో జోకులు వేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ రాత్రి సమయంలో షూటింగ్ అంటే ఎక్కువగా ఇష్టపడతాడు ఆ సమయంలో అయితే ఎక్కువ మందికి ఇబ్బంది ఉండదు అనేది ఆయన అభిప్రాయం అవ్వచ్చు పవన్ తన స్టాఫ్ ఏదైనా ఇష్యూ గురించి చెప్తే దాన్ని క్లియర్గా వింటాడు ఓపిక్గా విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటాడు తన ఆదాయంలో దాదాపు ఇరవై శాతం పవన్ స్టాఫ్కు శాలరీగా ఇస్తూ ఉంటాడు తన సెక్యూరిటీ ఇతర స్టాఫ్కు జీతాలు ఇవ్వడంలో పవన్ చాలా నిబద్ధతతో ఉంటాడు ఇప్పుడు చిన్న హీరోలు కూడా లగ్జరీ కార్లో తిరుగుతూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం షూటింగ్స్కు నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన ఇన్నోవా కారులోనే గతంలో పలుసార్లు వస్తూ ఉంటాడు విలాసవంతమైన వస్తువులకు మరియు జీవితానికి పవన్ ఆసక్తి చూపించడు ఎవరైనా తన కోసం వెయిట్ చేస్తున్నారు అని తెలిస్తే వెంటనే వారికి ఏదో ఒక సమాధానం చెప్పేస్తాడు ముఖ్యంగా దర్శకులు ఇతర టెక్నీషియన్స్ ఎవరైనా కూడా వారితో సినిమా చేసేది లేనిది క్లారిటీ ఇచ్చేసి వారిని ఎక్కువ కాలం వెయిటింగ్లో ఉంచాడు గతంలో పలుసార్లు డబ్బింగ్ స్టాఫ్కి పవన్ తన సొంత అకౌంట్ నుండి జీతం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి పవన్ నెగిటివిటీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు ఎక్కువ శాతం తనను విమర్శించే వారి గురించి పట్టించుకోకుండా ఉంటాడు ఆయన స్టాఫ్ కూడా వివాదాలకు దూరంగా ఉంటారు నెగటివిటీపై వారు కూడా స్పందించరు అలాగే తన అన్న నాగబాబు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే నాకెందుకు లేని అనుకోకుండా ఆ అప్పులన్నీ తీర్చడం కోసం తను గబ్బర్ సింగ్ సినిమా చేశాడు అంతేకాదు తన కారును కూడా అమ్మేశాడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం కోటి రూపాయలు విరాళం ఇచ్చిన మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దాన ధర్మాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ విషయంలో పవన్ కళ్యాణ్ ని ఒకే వ్యక్తితో పోల్చాలనిపిస్తుంది ఆయనే కర్ణుడు తన దగ్గరికి వచ్చిన వారికి లేదనుకుండా వాళ్ళకి తనకి చేతనైన సాయం చేయడం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి నిదర్శనం దీనికి ఉదాహరణలు చెప్పాలంటే సమయం సరిపోదు అంతేకాదు మన పవర్ స్టార్ రెండు వేల ఇరవై సంవత్సరానికి గూగుల్ సెర్చ్లో ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన సెలబ్రిటీల్లో ఒకరు కావడం విశేషం ఇక పవన్ తన అభిమాన నటులు ఎస్వి రంగారావు అమితాబ్ బచ్చన్ అని పవన్ తన స్లామ్ బుక్లో రాసుకోగా కొన్ని వెబ్సైట్లలో ఆల్పాసినో రాబర్ట్ డినోరో వంటి విదేశీ నటులంటే కూడా తనకు అభిమానని పవన్ అన్నట్లు తెలుస్తోంది అలాగే సావిత్రిని తన అభిమాన నటిగా కూడా పవన్ తెలియజేసినట్లు తెలుస్తోంది అదేవిధంగా తనకు మైకేల్ జాక్సన్ సంగీతం అంటే ఇష్టమని కూడా ఆయన అన్నట్లు సమాచారం ఇక హాస్య నటుల విషయానికి వస్తే రేలంగి సూర్యకాంతం కామెడీ తనకు ఇష్టమని పవన్ తెలిపినట్లు కొన్ని పత్రికలు రాశాయి అలాగే తన అభిమాన డైరెక్టర్ విదేశీ దర్శకుడు అకీరా కొరసోవా అని పవన్ కొన్నిసార్లు చెప్పిన విషయం మనకు తెలిసిందే అలాగే మణిరత్న సినిమాలన్నా పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అన్న తనకు ఇష్టమని పవన్ చెప్పినట్లు కొన్ని పత్రికలు రాశాయి అలాగే పవన్ తన అభిమాన పుస్తకాల్లో సిద్ధార్థ ఒకటని తెలిపినట్లు కూడా తెలుస్తుంది పంతొమ్మిది వందల ఇరవై రెండులో హర్మన్ హస్సే రాసిన బుద్ధుని జీవిత చరిత్రే అదని కొందరంటారు కొన్ని పత్రికల్లో అలాగే వెబ్సైట్లో మాత్రం రాబర్ట్ స్కబోడా రాసిన అఘోరా మైకేల్ మార్పుగో రాసినటువంటి షాడో శివాజీ సావంత్ రాసిన యుగంధర్ కూడా పవన్ అభిమాన పుస్తకాలను చెప్పడం జరిగింది అయితే తెలుగు రచయితల్లో గుంటూరు శశంద్ర శర్మ అంటే పవన్కు ఎంత అభిమానమో ఆయనే స్వయంగా ఓసారి వేదికపై చెప్పారు ఆయన కవిత్వాన్ని కూడా పవన్ జనసేన మీటింగ్లో చదివారు గత సంవత్సరం శేషేంద్ర రాసిన ఆధునిక మహాభారతం కొత్త ఎడిషన్ బయటకు రావడానికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం చేశారు పవన్ కళ్యాణ్ తన అభిమాన సినిమాలు గుండమ్మ కథ మిస్సమ్మ అని స్లామ్లో చెప్పగా చిరంజీవి నటించిన ఖైదీ చిత్రం కూడా ఆయన ఆల్ టైమ్ ఫేవరెట్ అని కొన్ని సైట్లు రాశాయి అలాగే పవన్ అభిమాన నాయకుడు చేగవేరా అన్నది మనందరికీ తెలిసిన విషయమే